హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? పిల్లలు, ఇప్పటి వరకు వర్ణమాలలోని అచ్చులు హల్లులు నేర్చుకున్నారు కదూ. ఇప్పుడు వర్ణమాలలోని హల్లులకు అచ్చులను కలిపితే గుణింత పదాలు ఎలా వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకు వర్ణమాలలోని ఏదైనా హల్లు పొల్లుకు అచ్చులలోని అక్షరాన్ని కలిపితే గుణింత అక్షరాలు వస్తాయి. ఈరోజు ముందుగా మనం హల్లులలోని అక్షరం పొల్లుకి అచ్చులలోని ఆ కలిపితే మనకు దీర్ఘం వస్తుంది. చెప్పండి పిల్లలు, ఏమొస్తుంది? దీర్ఘం, దీర్ఘం. ఇక్కడ చూడండి, కా పొల్లుకు ఆ కలిపితే కా, కా. క ప్లస్ ఆ, కా. గ ప్లస్ ఆ, గా. తెలుసుకున్నారు కదా పిల్లలు? ఇప్పుడు మిగిలిన అక్షరాలకు కూడా గుణింతాక్షరాలు ఎలా వస్తాయో తెలుసుకుందాం. క ప్లస్ ఆ, కా. క ప్లస్ ఆ, ఖా, ఖా. గ ప్లస్ ఆ, గా, గా. గ ప్లస్ ఆ, ఘా, ఘా. చ ప్లస్ ఆ, చా. చ ప్లస్ ఆ, చా, చా. జ ప్లస్ ఆ, జా. జ ప్లస్ ఆ, జా, జా. పిల్లలు, అర్థమవుతుందా? హల్లులలోని ఏ అక్షరానికైనా అచ్చులలోని ఆ కలిపితే మనకు దీర్ఘం అనేది వస్తుంది. అప్పుడు ఆ అక్షరాన్ని దీర్ఘంగా పలకాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ప్రతి అక్షరాన్ని ఎలా పలుకుతున్నానో మీరు కూడా నాతో పాటు పలకండి. టా, ఠా, డా, ఢా, నా, తా, థా, దా, ధా, నా. ఇలానే మిగతా అక్షరాలను కూడా పలకాలి. అయితే ఇక్కడ శబ్దాలు ఎలా పలుకుతున్నాయో, ఏ అక్షరానికి ఏం పలకాలో, ఎలా పలకాలో జాగ్రత్తగా గమనించండి. పా, పా. బా, భా. మా, యా, రా, లా, వా, సా. పిల్లలు, ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలను, ఇవ్వలేనటువంటి అక్షరాలకు కూడా మీరు మీ నోటు పుస్తకంలో అక్షరాలను తప్పులు లేకుండా రాయండి. ఇప్పుడు ఈ అక్షరాలతో వచ్చేటువంటి కొన్ని పదాలను ఇప్పుడు నేర్చుకుందాం. కాజా, కాడా, కాయా, కానా, చాలా, జావా, జానా, జామ, జాడ, టాక, టాటా, డాబా, తార, తాత, దాదా, నావ, మామ, మాట, మాల, మాయ, నార, రామ, రాజా, లావా, సానా, చాప, ఠానా, పాప, పాట, పాత, కాకర, కాగడా, జాతర, గాబరా, తామర, పాతర, పాలన, పావడ, పావలా, మానస. ఆవకాయ, ఆలాపన, ఆరాధన, నారాయణ, సరదాగా, పాప పాట, జామకాయ, రాజబాట, తాత మాట. పిల్లలు, ఇప్పుడు చెప్పిన పదాలన్నింటినీ కూడా చదువుతూ నోట్బుక్లో రాసి
అందులో దీర్ఘం దీర్ఘం ఉన్న అక్షరాలను గుర్తించి సున్నా చుట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.